ఈ బ్యానరు ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆ పేరు చూస్తేనే ఆ పేరులో సెకండ్ ఇండిపెండెన్స్ అనేది ఒక పేట్రియాటిజం, ఒక దేశభక్తి మనకి కలిగేటట్లు ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మనమందరం కూడా మన దేశం పట్ల చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే మా డైరెక్టర్ గారికి నాకు కూడా ఒక ప్యాషన్ ఉండేది. మేము లైక్ 1990s నుంచి ఒక సొసైటీకి ఉపయోగపడే మెసేజ్లు కొన్ని పంపించాలి, ఎలా పంపించాలి, ఎలా చేయగలము అనే దానికి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఫార్చునేట్గా మేమిద్దరం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ వల్ల మా డైరెక్టర్ గారు సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ చేసుకున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ సుకుమార్ గారు. ఆయన చాలా ప్రోత్సహించి మా డైరెక్టర్ని ఆ స్క్రిప్ట్ చేసేటట్లు చేశారు. సో దానివల్ల మేము ఈ సాఫ్ట్వేర్ స్క్రిప్ట్లోకి వచ్చాము. అలాగే మా ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుందండి సొసైటీకి, సమాజానికి. ఒక ఆఫ్టర్ ఆల్ మూవీ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మెసేజ్ కూడా పంపిద్దాము, ఇది మూవీ అనేది మంచి మీడియా, మెసేజ్ కరెక్ట్గా చేరుతుంది అనే ప్యాషన్ తోటి ఈ సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యానర్ పైన ద వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ అశోక్ గారు, సాయిరాం గారు, వీళ్ళిద్దరికీ ఇది ఒక మేజర్ బ్రేక్. సో మా బ్యానర్ పైన వీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ కంపెనీ షుడ్ రన్ ఫర్ ఎ లాంగ్ రన్. ఎంతోమంది కొత్త డైరెక్టర్లు, ఎంతోమంది కొత్త హీరోల్ని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము అనే ఒక బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ఆబ్జెక్టివ్. దీనికి సుకుమార్ గారు, ఈ కంపెనీ ఫార్మేషన్కి వీటికి బ్యాక్గ్రౌండ్ ఉంటాము, మాకు ఎంతో అదృష్టం అనుకుంటున్నాం. మేబీ దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడండి, మేబీ ఇండైరెక్ట్గా ఒక మనిషి రూపంలో హెల్ప్ చేస్తారు. దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఈ బ్యానర్కి లాంగ్ ఫ్యూచర్ ఉంటుందని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సుకుమార్ గారి సినిమాలో జగడంలో నేను యాక్ట్ చేశానండి. అప్పుడు మంచి వేషం, ఆ పైకి ఎక్కటాకి ఒక కన్స్ట్రక్షన్, పైకి ఎక్కడానికి ఒక 10 ఫ్లోర్లు ఎంత ఉండేది, 10 ఫ్లోర్లు ఎక్కినా కూడా అక్కడ ఆ రిలాక్సేషన్ అయిపోయాక మళ్ళీ దిగి సరదాగా వచ్చేవాను. ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి కథ ఎలా చెప్పారు, అలా దాని ప్రజెంటేషన్లో ఒక 200% చూపించారు మన సాయిరాం గారు. ఆ తర్వాత 2వ రోజు ఈ సీన్ మీరు చూడండి, నేను రఫ్గా ఎడిట్ చేసి చూపించారు ఆయన. మేమందరం చాలా హ్యాపీ అండి, శకలేక శంకరు, నేను, ఇంకొక మాస్టర్ అనే ఒక ఆర్టిస్టు, అందరం చాలా ఆనందపడ్డామండి. చూస్తే ఆ విజన్, అవి చూస్తే నిజంగా మేము చేసామని చెప్పట్లేదు కానీ, ఈ బ్యానర్కి ఒక గర్వపడేలాంటి ఒక సినిమా కంట్రోల్ చేయండి ఇది. దీంట్లో లాంచింగే ఇప్పుడు చాలా చోట్ల, ఇప్పుడు మనకి ఉదాహరణకు అనుకుంటాం పెద్ద సినిమాలు బ్రహ్మాండమైన లాంచింగ్ ఉంటాయి, కానీ ఇక్కడ కంట్రోల్ సీ అనేది రేపు పొద్దున ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అవుతుందండి, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్. అసలు ఇలాంటి టైటిల్ ఒక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి వాడికి కంట్రోల్ సీ గురించి తెలుసు అండి. ఇది ఏంటి, ఇది అక్కడే కథ ఉందండి. లో కథనం ప్రకారంగా సినిమాలు చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫిల్మ్ వాజ్ వన్, సుకుమార్ గారు చేసిన సినిమా. ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ చేంజింగ్ ది ఫేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అలాగా పెద్ద సినిమా మాత్రమే కాదు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తేనే డిఫరెంట్ సినిమా చేయాల్సిన అవసరం లేదు, తక్కువలో కూడా అలాంటి సినిమాలు కూడా చేయొచ్చు అని వన్ మోర్ ఫిల్మ్ దిస్ విల్ ప్రూవ్. సో ప్రజలు, ఇండస్ట్రీ, ప్రతి వాళ్ళు డిఫరెంట్ సినిమా తీయండి, మంచి సినిమా తీయండి, డిఫరెంట్ సినిమా తీయండి, ఏం డిఫరెంట్ సినిమా అనేది ఎవరికి తెలియట్లా, బట్ యుల్ ఫీల్ ది చేంజ్. అలాంటి సినిమా ఇది. స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. సో కమింగ్ టు ద మూవీ, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ ఫ్యూ లైన్స్. సో ఫస్ట్ సుకుమార్ గారు నాకు ఆల్మోస్ట్ 2004 నుంచి నాకు ఫ్రెండ్ అండి సుకుమార్ గారు. సో ఆయనతో నేను ఎప్పుడు నాకు సినిమాలు ప్యాషన్ ఉందని చెప్పలేదు.
ఆల్మోస్ట్ 2011-2012 టైంలో చెప్పాను, నాకు కూడా మూవీస్ అంటే ప్యాషన్ అండి, డైరెక్టర్ అవ్వాలని చెప్పి. సో ఆయన ఒక మాట అడిగారు, అప్పుడు ఆయన వన్ స్క్రిప్ట్లో ఉన్నారు గోవాలో, అప్పుడు కలిశాను, ఒక 2 ఇయర్స్ సెలవు పెట్టి వస్తావా, నేను డైరెక్టర్ని చేస్తా అన్నాను అనమాట. సో వస్తాను సార్ తప్పకుండా, అసలు యాక్చువల్గా జాబే వదిలేసి వస్తాను, సెలవు కూడా కాదు అని చెప్పి చెప్పాను. సో తర్వాత వన్ మూవీ చేస్తున్నప్పుడే ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్పాను, పెద్ద కథ అది యాక్చువల్గా. సార్ ఏమన్నారంటే, ఈ కథ చాలా బాగుంది, చాలా పెద్ద కథ, పెద్ద హీరోతో చేయాలి ఇది, ఎక్కువ బడ్జెట్ అవుతుంది, సో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలంటే ఒక చిన్న కథ లో బడ్జెట్లో చేయాలి అని చెప్పి చెప్పారండి. చెప్పగానే విత్ ఇన్ ఏ వీక్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ రోడ్ దిస్ మూవీ కంట్రోల్ సి. సో ఈ మూవీ లైన్ అనుకొని సుకుమార్ గారిని కలిశాను నేను. అప్పుడు ఆయన వన్ మూవీ ఎడిటింగ్ థియేటర్లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, అసలు ఇంకొక 15 డేస్లో మూవీ రిలీజ్ అప్పుడు వన్ మూవీ. సో వెళ్ళగానే వెంటనే వచ్చారు, లైన్ విన్నారు. లైన్ విన్ ఫస్ట్ ఆయన ఏమన్నారంటే, ఇటువంటి కొత్త కథలతో వచ్చి ఎడ్యుకేటెడ్ పీపుల్, కొత్త కథలు, కొంత చేంజ్ వస్తుంది ఇండస్ట్రీలో అని నేను ఫీల్ అవుతున్నానని చెప్పి అన్నారండి. సో దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ఇమీడియట్గా ఇంకా ఆ లైన్ బాగుందని చెప్పగానే కథ డెవలప్ చేశాను దాన్ని. అండ్ ఆల్ మై సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు, బెనర్జీ గారు, ఎవ్రీబడి ది పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దిస్ మూవీ. అండ్ యాజ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సేయింగ్, ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ అండి. కంట్రోల్ సి ఈజ్ ఏ డిఫరెంట్ మూవీ, ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ మూవీ. సో ఈ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్ మైట్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ వేవ్స్. అండ్ యు నో, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం చాలా జానర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, హారర్ మూవీస్ అని, కామెడీ మూవీస్ అని, ఇట్లా జానర్స్. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ జానర్ అండి, ఇట్స్ కాల్డ్ సాఫ్ట్వేర్ థ్రిల్లర్. సో వీ హర్డ్ అబౌట్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ థ్రిల్లర్స్, హారర్ థ్రిల్లర్స్ అండ్ ఆల్. సో సాఫ్ట్వేర్ థ్రిల్లర్, ఇట్స్ ఏ న్యూ యునో వర్డ్ వీఆర్ కాయినింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సాయిరామ్ గారు వచ్చారు, నాన్నగారు ఫ్రెండ్, ఆయన ఏదో కొత్త సినిమా చేస్తున్నారు అంటే ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయమని పంపించారు నన్ను అక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా చేద్దాం, ఏదో ఒక కొత్త సినిమా జరుగుతుంది మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫేసాడ నన్ను హీరో అని మా చిన్నాన ఆయన ఇద్దరు డిసైడ్ అయిపోయి చెప్పారు, మీ ఇద్దరు డిసైడ్ అయిపోయామని మీరు చేయండి అని చెప్పారు. సో చేస్తున్నాను, చేశాను. అండ్ కంట్రోల్ సీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ సాయిరామ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, మీడియా వాళ్ళందరికీ, సార్ బెనర్జీ గారు, పృథ్వీ గారు, మా డిఓపి గారు అండి, ఆయన అంకుల్ అంటాను నేను. ఈ సినిమా కోసం మా అంకులు, డైరెక్టర్ గారు రోజు గొడబెట్టుకుంటే వాళ్ళిద్దరు కూడా తీస్తూ ఉండాలి. సో చాలా బాగా వచ్చింది సినిమా, థ్యాంక్స్ అండి. ఈ సినిమా సంబంధించి 2-3 టైమ్స్ మేబీ సెట్కి వెళ్ళాను, కానీ నిజంగా కూడా ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ విజువల్స్ చూసాను చాలా బాగున్నాయి తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడారు, చాలా ఆనందంగా ఉందండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ దీని ముందు చెప్పాలి, ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే సాయిరామ్ గురించి చెప్పాలి. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, చాలా పెద్ద జాబ్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ శాలరీ. నన్ను కలుస్తుండేవారు, వెళ్తుండేవారు సినిమా మీద అభిమానం. నేను మొట్టమొదట చీచేపడ్డా నా మీద అభిమానమే అనుకున్నాను, ఆయన సినిమా మీద అభిమానం తర్వాత తెలిసింది. సో అదేంటండి, ఇదేంది జరుగుతుందండి, ఇదేంది జరుగుతుందండి, నేను రకరకాలు అడుగుతుంటే మేబీ ప్యాషన్తో సరదాగా అడుగుతుంటే సినిమా గురించి ఇంట్రెస్ట్ అడుగుతున్నారేమో అనుకుని తర్వాత సడన్గా బయటపడ్డాడు ఆయన. ఏంటి సార్ నాకు చాలా అంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి అని, నేను స్క్రిప్ట్స్ రాసుకున్నానని. అప్పుడు ఒక కథ చెప్పాడు ఆయన, ఇప్పటికీ చాలా మంచి కథ, చాలా అద్భుతమైన కథ అనమాట. మేబీ ఏ శంకర్ గారు, రాజమౌళి గారు తీయాల్సిన కథ, నేను కూడా కాదు. కానీ ఇది చాలా పెద్ద రేంజ్ అండి, మేబీ 80 క్రోర్స్ 100 క్రోర్స్ అవుతుంది. చాలా కష్టం విషయం ఇది. ఈ రేంజ్లో సినిమా తీయాలంటే మీరు సాఫ్ట్వేర్ కాబట్టి, ఎక్కడ ప్రపంచం అంతా తిరుగున్నారు కాబట్టి, ఒక పెద్ద లార్జ్ స్కేల్లో ఊహించారు సినిమాని. సో అది కష్టం.
ఏంటో కొత్త డైరెక్టర్ ఇంత పెద్ద సినిమాని అప్పచెప్పి పెద్ద హీరో ఎవరు ఎప్పుడు. సో మీరు ఏదైనా ఒక చిన్న ప్లాట్తో సినిమా ముందు కెరీర్ షార్ట్ చేస్తే అంటే ఇదే ఒక లాజిక్ పనిచేస్తుందంటే ఒక ఇలాంటి కథను రెడీ చేయగలరు అంటే మీరు అలాంటి కథను కూడా రెడీ చేయగలరు. కాబట్టి ఒక చిన్న కథ రెడీ చేయండి, అది ఈజీగా అయిపోతుంది మీరు వెళ్ళిపోతే తీస్తే అని. సో విత్ ఇన్ వన్ వీక్ అయినా ఒక కథ వచ్చారు. సో ఇది ఇంతవరకు నాకు ఎందుకు అంత బాగా నచ్చిందంటే ఇంతవరకు ఐ థింక్ ఆ ఏరియాలో ఎవరు సినిమా చేయలేదు సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్లో. అంటే ఈ కథ యూనివర్సల్ అనమాట, అంటే మీరు ఇంగ్లీష్ కూడా తీసేయచ్చు, తీసుకెళ్ళి హిందీలో కూడా తీసేయచ్చు. నిజంగా మేబీ ఈ సినిమా హిట్ అయితే ఏ హాలీవుడ్లో వచ్చి రైట్స్ కొనుక్కుంటారేమో కూడా హిందీ సినిమాలలాగా. సో ఐ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా. సో వాళ్ళ ప్యాషన్ సినిమా జాబ్ వదిలేసేయడం వచ్చేయడం కూర్చుని ప్యాషన్ ఇదంతా దానికి ఒక అద్భుతమైన స్నేహితుడు అనమాట. ఒక ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు కలగనేవారు అంట. ఏంటంటే సాధారణంగా ఎవరు ఒకళ్ళు ఒక కలగంటారు, ఇద్దరు కలిసి ప్రభాకర్ రెడ్డి గారు సాయిరామ్ గారు కలిసి ఒక కలగన్నారు. ఆ కలని అంటే సాయిరామ్ గారు డైరెక్టర్ కావాలని. సో ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మాట్లాడిన మాటలే అర్థమవుతుంది, సెకండ్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడితేనే అర్థమైపోతుంది. ఆయన అంత ఇప్పుడు ఈ కాలంలో అలాంటి మాటలు కూడా మనం వినగలుగుతున్నాం అంటే ఇంకా మంచితనం మిగిలిందనమాట. సో ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వాలని కేవలం తను దిగి మనీతో వచ్చి సో ఆయన కోసం మంచి సినిమా చేయాలన్న తప్పన ఒక పక్కన, ముందు సాయిరామ్ గారు డైరెక్టర్ కావాలన్న తప్పన పక్కన. నిజంగా థ్యాంక్స్ అండి ప్రభాకర్ రెడ్డి గారు నటునందుకు. ఇంకా శ్రీధర్ గారు నాకు కలిసిన తక్కువైనా కానీ ఎప్పుడూ చిరునవ్వుతో మొత్తం మీద ఈ ప్రొడక్షన్ అంతటిని జాగ్రత్తగా మేనేజ్ చేసి హీ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్ తను చెప్పినట్టు కంట్రోల్ సి ఆఫ్ ద మూవీ. థ్యాంక్స్ శ్రీధర్ గారు. ఇంకా చంద్రమౌళి గారు, నాకు ప్రత్యేక అనుభవం ఉంది చంద్రమౌళి గారితో. ఎందుకంటే 100%లో హిందీలో వచ్చినప్పుడు హిందీలో ఒక ప్రొడక్షన్ సినిమా చేస్తున్నప్పుడు దానికి మంచి డీఓపీ కావాలి అన్నప్పుడు నేను ఆయన హాలీవుడ్లో 6 మూవీస్ చేశారు, ఆల్మోస్ట్ 5 మూవీస్ జగ్మోహన్ ముద్ర మూవీస్ చేశాను ఆయన. సో అక్కడి నుంచి నేను 100%లో హిందీ సినిమా కోసం తను తీసుకొచ్చాను చేద్దామని. సో తర్వాత 100%లో మూవీ అది కాలేదు, ఎందుకు క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవ్వడం అంటే ఐ థింక్ ప్రాబ్లమ్స్ వచ్చి సంథింగ్ బట్ తర్వాత ఏంటంటే ఓపెన్ చేయండి నేను నెక్స్ట్ చేయబోయే సినిమాకి మీరు ఉందరు కానీ ఉండని ఉంచేశాను. సో ఆ టైంలో ఏంటంటే ఇలాగ సాయిరామ్ గారి సబ్జెక్ట్ విని సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు చెప్పడానికి ఒక విజువల్ నేరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్ కానీ తను చేయడానికి ఒప్పు ఈ సినిమా చేయడానికి ఒప్పున అనమాట. సో ముందు దానికి థ్యాంక్స్ చెప్పాలి. నేను విజువల్ చూశాను ఈ సినిమాలో, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, వెరీ ఇంటర్నేషనల్. అంటే ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్, నేను అంటే వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి మిగతా విజువల్స్ చెప్పలేను కానీ నేను అంటే హానెస్ట్గా చెప్పాలంటే నైట్ ఎఫెక్ట్స్ అనేవి ఏ హాలీవుడ్ సినిమాకి తీసుకోవు అన్నమాట. ఇంకా అశోక్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే వన్ సినిమాకి నేను రైటింగ్ టీంలో నేను డైరెక్షన్ టీంలోంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని నేను కథ తయారు చేసుకుని ఉంటాను. అలా అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా డిస్కరేజ్ చేశాను, ఇండస్ట్రీ వద్దు ఇక్కడ వద్దు నువ్వు కష్టాలు చాలా సాఫ్ట్గా వద్దు వద్దు అని. తర్వాత వన్ సినిమాకి వెర్షన్స్ రాయమని చెప్పాను కథకు సంబంధించి. సో అందరు వెర్షన్స్ రాశారు, ఆ వెర్షన్స్లో ది బెస్ట్ వెర్షన్ అశోక్ది. ఫస్ట్ వెర్షన్ రాసినప్పుడు తర్వాత కథలు వేరే విషయం పక్కన పెట్టండి. సో అప్పుడు ఏంటంటే నేను తన్ని ఓకేరా నువ్వు బాగా రాస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నానని. సో అన్న కొడుకు కాదు, నువ్వు బాగా రాస్తున్నా కూడా తీసుకుంటానని టీంలో తీసుకున్నా తను నేను. కానీ సడన్గా సాయిరామ్ గారు వచ్చి తను హీరో చేశారు. ఐ డోంట్ నో, వాడే తెలుసుకోవాలి హీరో కావాలి డైరెక్టర్ కావాలనేది. సో ఇది సో టోటల్గా ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ థ్రిల్లర్ హారర్ థ్రిల్లర్ మూవీ. అంటే ఒక 20 అవర్స్ ఆయన కథ చెప్పొద్దునా కానీ చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా. వనకి నేను ఏదో తప్పు చేశాను, ఆయన ఏదో తప్పు చేస్తున్నారేమో డౌట్ వచ్చి నేను చెప్పేస్తున్నాయి పర్మిషన్ కూడా తీసుకోకుండా. సో 20 అవర్స్ కూలిపోయినప్పుడు అక్కడ బతికి బయటపడ్డ ఒక పేర్ ఒక అమ్మాయి అబ్బాయికి ఒక క్యాసెట్ దొరుకుతుంది. సో వాళ్ళు ఇండియా వచ్చేసిన తర్వాత ఆ క్యాసెట్ ఎట్లా వాళ్ళ లైఫ్ను ప్లే చేసింది సాఫ్ట్వేర్లో, అంటే కంప్యూటర్ చేసే హారర్ అన్నమాట ఫ్రాంక్ చెప్పాలంటే. ఇది చాలా కొత్త, అంటే డెఫినెట్గా కథ చాలా కొత్తది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కథ, చాలా చాలా బాగుంది కథ. సో డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ బెనర్జీ గారు అన్నట్టు. సో కొత్త సినిమాలు రావాలి, కొత్త సినిమాలు రావాలని అంటే ఆ జనరల్ ఆ తరహాలో వచ్చే అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే కొత్త సినిమా ఇది. సో డెఫినెట్గా మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. సో అలాగే అంటే ఈ చిన్న సినిమాలు కంపల్సరీ మీ అందరికీ ఎవరైతే కెమెరాలతో అక్కడ చూస్తున్నారో అందరూ హెల్ప్ అవసరం.
సో మీరంతా ఎంకరేజ్ చేస్తే ఈ సినిమా అనేది జనాలకు అంత ఓపెనింగ్స్ అనేవి అంత బాగా వస్తాయి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్.